हाय फ्रेंड्स, ఈ రోజు మనం లక్నవరం లేక్ గురించి తెలుసుకుందాం. లక్నవరం వరంగల్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేవారు చల్వై బస్ స్టాప్లో దిగాలి. బస్సులు అందుబాటుగా ఉంటాయి. చల్వై నుండి 10 కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు ఉంటుంది. చల్వై నుండి ఆటోస్ మాత్రమే ఉంటాయి. అరౌండ్ 500 ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. ఈ జర్నీ చాలా బాగుంటుంది. చుట్టూ అడవులు, కొండల మధ్య ప్రయాణం ఆనందంగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే వారికి మంచి అనుభూతిని ఇస్తుంది. లక్నవరం చేరుకున్నాక ఆ విశాలమైన చెరువును చూస్తే సముద్రాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ చెరువు మధ్యలో కొండలు, హైలాండ్స్, రిసార్ట్స్ ఉంటాయి. చెరువు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని చేరుకోవడానికి చెరువుపై 2 కేబుల్ బ్రిడ్జ్లు ఉంటాయి. కేబుల్ బ్రిడ్జ్పై వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. చుట్టూ కొండలు, క్రింద చెరువు, ఊగుతూ ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. చెరువు మధ్యలో ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాక అక్కడ తినడానికి రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఉండాలి అంటే రూమ్స్ కూడా ఉంటాయి. ఈ రూమ్స్ చెరువు పైభాగంలో నిర్మించడం వలన రూమ్లో నుండి చూస్తే నీటిలో మన రూమ్ ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. కొండల మధ్యలో చెరువుపై నగరానికి దూరంగా గడిపే ఆ రోజు మరుపురాని జ్ఞాపకంగా ఉంటుంది. ఒక రోజుకి మినిమం 2,000 వరకు ఛార్జ్ చేస్తారు. బోటింగ్ ఇష్టపడే వారికి 2 రకాల బోటింగ్ అందుబాటులో ఉంటాయి. స్పీడ్ బోటింగ్ మరియు నార్మల్ బోటింగ్. స్పీడ్ బోటింగ్కి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ బోటింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బోటింగ్లో లక్నవరం అందాలని, చెరువు మధ్యలో ఉన్న కొండలని, రిసార్ట్స్ని చూడవచ్చు. సిటీ లైఫ్కి, బిజీ లైఫ్కి అలవాటు పడిపోయిన వారికి పర్యాటక ప్రాంతమైన లక్నవరం మరుపురాని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.